ముందుగా ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. చాలా సంతోషంగా ఉందయ్యా. థ్యాంక్ యూ సార్. వినాయక చవితి సందర్భంగా మిమ్మల్ని ఏమని పిలవాలి మీ ముగ్గురిని? కార్తికేయ టీమ్ సార్. ఎపిక్ హీరోస్ అంటారు. ఎపిక్ హీరోస్ అంటారు ఎందుకంటే ఈ మీ రైటప్ కూడా ఎపిక్ బ్లాక్ బస్టర్ అన్నారు. సినిమాకి ఏం పెట్టాలో అదే పెట్టారు. ఎందుకంటే మామూలుగా ఆల్ టైమ్ రికార్డ్ అని ఇంకోటి కూడా పెడతారు. ఎపిక్ బ్లాక్ బస్టర్ అనడానికి కరెక్ట్గా సబ్జెక్టుకి సినిమాకి సూట్ అయింది. ఈ కలియుగంలో వాడున్న రోజు చూస్తాం కదా పేపర్స్లో దోపిడీలు దొంగతనాలు అత్యాచారాలు ఈ ఎక్కువ అవుతున్న సందర్భంలో మోసాలు ఒకటి మీద ఒకళ్ళ అధికారాలు అధికారాలు ఈ టైంలో ఈ సినిమా చూసిన తర్వాత ఎందుకు హిట్ అయిందని మామూలుగా ఒక డైరెక్టర్గా ఇప్పుడు 100 సినిమాలు నేను ఆల్రెడీ 110 సినిమాలు తీసినా కూడా ఇప్పటికీ ఈ సినిమా ఆడుతున్నా లేదా చెప్పలేను నేను చేసింది. బట్ ఆడుతుందనే కాన్ఫిడెన్స్ చేస్తాను. మీ సినిమా 100% ఆడుతుందని ముందే అనుకున్నారు. కారణం ఏంటంటే దేవుడు నమ్ముకున్నాడు చెడిపోవాడు, దేవుడు నమ్ముకున్నాడు బాగుపడతాడు, దేవుడు నమ్ముకుంటే గోల్డెన్ లైఫే. ఈ రోజుల్లో దేవుడి మీద నాస్తికులు నాస్తికవాదం కానీ సంపాదన పని అంతా అయిన తర్వాత ఒకసారి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోవటం. బట్ నేను మాట్రం రోజు పూజలు చేస్తాను. బహుశా చందు కూడా అలా ఉంటాడు. సో దీని మరణం నేను నేర్చుకుంది ఏంటంటే దేవుణ్ణి నమ్ముకోబట్టే ఈ పిక్చర్ అంత విజయం సాధించింది. ప్రజలు కూడా ఈ బిజీ లైఫ్లో రే బాబు అక్కడ ఒక ఆయన ఉన్నాడు అని గుర్తు చేశారు. దానికి ముందుగా మీ ముగ్గురిని అభినందిస్తున్నాను. కృష్ణుని మీద తీయాలని ఎందుకు అనిపించింది చందు? కుతూహలం అండి. ఆయన గురించి మనం అక్కడ ఇక్కడ చదువుతున్నప్పుడు చిన్నప్పటి నుంచి వింటూ వచ్చాం కదండి. ఆ తర్వాత ఏదైతే పుస్తకాల ద్వారా చదివామో, భాగవతం మహాభారతం చదివామో, శ్రీ రాజగోపాలచారి మహాభారతంలో కూడా ఆయన చాలా చక్కగా వివరించారండి. సో ఎంత తెలుసుకున్నా ఇంకా చాలా కుతూహలం ఉంటుందండి. ఇది ఖచ్చితంగా మనం ఏదైతే చెప్పేది చాలా తక్కువైనా కూడా ఈ కుతూహలమే ప్రేక్షకుల్ని థియేటర్కి తీసుకొస్తుంది. అండ్ ఇంకొంచెం మనకు తెలిసిన విధంగా కృష్ణుడిని కూడా చెప్పాలి అని అనిపించి ఈ సినిమా తీద్దాం అనుకున్నామండి. హీరోలు అంటే జనరల్గా హీరోలు ఎవరైనా సరే వాళ్ళ పిక్చర్ హిట్ అవ్వాలనే కాన్ఫిడెన్స్తోనే కథ వింటారు. అవును సార్. వినేటప్పుడు ఏంటంటే ఫార్ములాగా ఉండాలనో లేకపోతే ఇలా ఉండాలనో ఏదో ఉంటుంది సార్. నువ్వు విన్నప్పుడు వెంటనే చేద్దాం అనిపించిందా లేకపోతే? సార్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు టైం తీసుకొని మా అందరికీ ఇలా మీరు ఇంటర్వ్యూ చేస్తారు, మీ టైం ఇవ్వడం అనేది రియలీ గ్రేట్. అండ్ మీకు ముందుగా చెప్పాలి దట్ మా ఇన్స్పిరేషన్ ఇస్ ఆల్సో యువర్ ఫిల్మ్ సార్. మీరు చేసిన గొప్ప గొప్ప సినిమాలు అన్నీ మాకు ఇన్స్పిరేషన్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అప్పుడప్పుడు అన్నమయ్య సినిమా గురించి కూడా మేము మాట్లాడుతూ ఉంటాం. సో మీరు చూపించినంత ఎవరు చూపించారు సార్? మాది ఒక చిన్న అటెంప్ట్ టు లైక్ ట్రై అండ్ ఆ జాన్రాని మళ్ళీ పీపుల్లో అవేర్నెస్ తీసుకురావడానికి చిన్న అటెంప్ట్ సార్. సో చాలాసార్లు నేను చందు అనుకున్నప్పుడు కూడా బోల్డ్ సార్లు అండి. చాలాసార్లు సార్. ముఖ్యంగా రెండు సినిమాలు అండి, జగదేకురుడు అతులక్ష్మీ ఒకటి, తర్వాత అన్నమయ్య అండి. ఆ రెండింటిని మిక్స్ చేద్దాం ట్రై చేసి అంటే వేరే రేంజ్ ఫిల్మ్ సార్, బట్ మా జాన్రాకి మేము ట్రై చేసాం సార్. అదే బికాస్ నిజంగా విన్నప్పుడు నాకు ఈ రెండు గుర్తొచ్చేస్తాను నాకు. ఎందుకంటే నేను చిన్నప్పుడు వెన్ ఐ గ్రోన్ అప్ సార్ మీ సినిమాలు చూస్తూ కానివ్వండి, ఇప్పుడు జగదేక వీరుడు అతిలోక సుందరి కానీ, అన్నమయ్య కానీ, ఆర్ ఈవెన్ ఆదిత్య 369 అండ్ భైరద్వీపం ఇలాంటి సినిమాలు చూస్తున్నప్పుడు సార్ అంటే డిఫరెంట్ అలాంటి సినిమాలు ఇంకా రావట్లేదు. అలాంటి సినిమాలు ఎందుకు అటెంప్ట్ చేయట్లేదు ప్రతిసారి? అంటే నా వరకు వచ్చే స్టోరీస్ కూడా యాక్షన్ కామెడీ రామ్ కామ్స్ ఇలాంటివి వస్తున్నాయని చెప్పి నేను అనుకున్న టైంలో చందు చెప్పడం జరిగింది సార్. కార్తికేయ వాజ్ అ మిస్టరీ అండ్ కొంచెం డిఫరెంట్గా ఉండేది సార్ కార్తికేయ 1. ఇది చెప్పగానే నాకు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానంటే ఇది తీయాలి డెఫినెట్లీ, బికాజ్ నాకు బాగా గుర్తుండిపోయింది దేవుళ్ళు అన్న సినిమా ఆల్సో వాజ్ దేవి పుత్రుడు అన్న సినిమా కూడా ఆ సినిమా తర్వాత కల్ట్ ఫిల్మ్ లాగా అయింది సార్ అది. సో నాకు ఒక్కసారి చెప్పగానే ఇవన్నీ జానర్స్ గుర్తొచ్చాయి. ఒక 20-25 ఇయర్స్ నుంచి మేబీ ఇలాంటి అటెంప్ట్ జరిగిందో లేదో అండ్ డెఫినెట్గా కొత్తగా బాగా తీస్తే మాత్రం ఈ సినిమా వర్కౌట్ అవుతుంది. అండ్ ఆ భక్తి ఆ ఎక్సైట్మెంట్ ఆ సస్పెన్స్ ఇవన్నీ తోడవుతాయి సార్.
అని నేను వెంటనే ఒప్పుకోవడం జరిగింది సార్. ఐ వాజ్ వెరీ హ్యాపీ. నేను షేక్ హ్యాండ్ ఇచ్చాను చందుకి. సో ఈ స్క్రిప్ట్ యాజ్ ఇస్ మార్చకుండా తీ బాస్ అని అడిగాను సార్. అప్పుడప్పుడు డైరెక్టర్గా ఆయన మార్చుకుంటూ వెళ్ళాడు. బట్ ఇన్ ద ఎండ్ పబ్లిక్ యాక్సెప్టెడ్ ద ఫిల్మ్ సార్. అండ్ ఇట్ ఈస్ ఆల్రెడీ అ నోన్ ఫార్ములా సార్. ముందు భయపడ్డావా? ముందు భయపడ్డాను సార్, ఎందుకంటే కృష్ణుడు అనగానే సినిమాలు కూడా అంటారు ఒక మహాచరిత్ర. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. సో ఏం చెప్పగలుగుతాం, ఎంత కరెక్ట్గా చెప్పగలుగుతాం, అండ్ ఆ పాయింట్ ఏదైతే ఉందో దట్ దే ఆర్ నాట్ జస్ట్ అవర్ గాడ్ బట్ అవర్ ఆన్సెస్టర్స్, అంటే వాళ్ళ మన పూర్వీకులు అన్న పాయింట్ని పబ్లిక్ ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఎంత కన్విన్సింగ్గా చెప్తాం అనుకున్నాం సార్. బట్ చందు యాజ్ అ డైరెక్టర్ ఆయన బాగా చెప్పారు సార్. నేను మా పేరెంట్స్ మా ఫ్యామిలీ వాళ్ళు చూస్తున్నప్పుడు కూడా బయటకు వచ్చి నిజంగా ఎంత మంచి పాయింట్ అంటే మా అంటే పిల్లలు సార్, అంటే మన తాతల కృష్ణుడు అని అడిగారు సార్. సో గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అడిగారు సార్. సో అలాంటి మోడర్న్గా బాగా చెప్పారు. ఇందాక మీరు చెప్పిన సినిమాలు కూడా యాక్చువల్లీ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ అండి. ఫస్ట్ స్టోరీ మొదలుపెట్టినప్పుడు మీరు అన్నమయ్య అండ్ జగదగిరి అతలోకి సుందర అన్న సార్వి, అది ఏ ఆస్పెక్ట్లో ఉంటే ఇప్పుడు అన్నమయ్య సినిమాలో డివోషనల్ ఆస్పెక్ట్, ఒక డివినిటీ ఏదైతే మనం ఫీల్ అయ్యాము అందరూ సినిమా చూస్తున్నప్పుడు, పేర్ కరెక్ట్ అండి, అండ్ టు పేర్ ఇట్ విత్ ఒక ఫ్యాంటసీ ఎలిమెంట్ అండి. అంటే ఆ ప్రపంచంలోకి తీసుకెళ్లాలంటే రియాలిటీతో టచ్లో ఉంటూనే అట్ ద సేమ్ టైం ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళిన ఫీలింగ్ రావాలి. ముఖ్యంగా అన్నమయ్యలో ఒక సీన్ ఉంటుందండి, నాకు నిజంగానే చాలామందికి సమాధానం చెప్పే సీన్. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి తీసుకెళ్ళినప్పుడు అన్నమయ్యని స్వామి అని ఒక బొమ్మను చూపించి అవి చూపిస్తుంటే మీకు ఏం గుర్తొస్తున్నాయి అంటే జన్మనిచ్చిన తల్లిదండ్రులు గుర్తొస్తున్నారు అనగానే సృష్టి అయిపోయిందండి మొత్తం కంప్లీట్ డ్రిఫ్ట్. నాకు ఆ టైంలో కూడా అంటే ద కైండ్ ఆఫ్ దేవుడే తన టెంపుల్లోకి వెళ్తే ఎలా ఉంటుంది దానికి నేను ఊహించే తలుపులు తెచ్చుకోవటం, ఆటోమేటిక్గా దీపాలు వెళ్ళటం, ఎవరు లేకపోవటం, కీరవాణి అద్భుతమైన డిగ్రీ కార్డింగ్ ఎన్నిసార్లు చూసినా అది. బట్ ఇతను కీరవాణి కొడుకుని ప్రజలకి అందరికి పూర్తిగా చెప్పడు. భైరవ్ చిన్నప్పటి నుంచి కీరవాణితో నా జర్నీ లాంగ్ జర్నీ. కీరవాణి పెళ్లికి ముందు నుంచి కీరవాణి నాకు తెలుసు. కీరవాణి బిఫోర్ హిస్ బర్త్ ఆల్సో పెళ్లి చేసుకుంది కూడా మా చుట్టాల అమ్మాయిని. ఓకే, సరే పుట్టినకాడ నుంచి తెలుసు నాకు. నేను ఒకటే చెప్పాను కీరవాణితో, కీరవాణికను వల్లీకి ఫస్ట్ పిక్చర్ నేనే ఇస్తాను భైరవకి, కానీ తప్పించుకున్నాడు. సరే నీకు కథ అన్నప్పుడు భైరవ ఛాన్స్ దొరికింది, ఒక స్పాన్ ఉన్న సినిమా దొరికింది సార్. అరే డ్యూట్లు లేవే లేకపోతే ఈ లేవే అటువంటి ఫీలింగ్ అని వచ్చిందా? అస్సలు రాలేదు సార్. ఇదైతే అసలు 100% 1% కూడా రాలేదు సార్. అంటే దానికి అనిపించలేదంటే అది పర్సనల్గా నాకు సినిమాల పట్ల నా అవుట్లుక్ ఒకటి పక్కన పెడతాయి అండి అప్రోచ్. దానికి కూడా నేను క్రెడిట్ అంటే చందు గారికి ఇస్తానండి. ఎందుకంటే ఒక స్టోరీ చెప్పినప్పుడు అని కానీ ఒక కథ చెప్పినప్పుడు లేకపోతే ఇలా చేద్దాం అనుకుంటున్నాం అని వాళ్ళ ఐడియా షేర్ చేసుకుంటారు కదండి. మనకి షేర్ చేసుకుంది ఇమీడియట్గా మనం ఎగ్జైట్ అయ్యి మనకు నచ్చేసిందంటే దట్ యాజ్ ఇట్ ఈస్ అది ఎలా ఉందో దాన్ని మనం దానికి మనం ఎగ్జైట్ అయ్యాం. సో అందులో ఇది లేదేంటి లేకపోతే అది ఉండాలి కదా అని మనకి అనిపించలేదు. ఏంటంటే అనిపించలేదంటే అది అవసరం లేదని అండి. అంటే నాకనే కాదు మొత్తం మిగతా టీం ఇక్కడే డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు అంతేనండి. ఈ సక్సెస్ వెనక ప్రతి విజయం వెనక ఒక ఆడద ఉంది అంటారు కదా, అలాగే ఈ నీ ఎపిక్ బ్లాక్ బస్టర్ వెనక పల్లవ ఉందని చెప్పి అవసరం చెప్పు. పెళ్ళైన తర్వాత వచ్చిన నిద్రపోదు తెంది ఈరోజు బికాస్ దీనికి కారణం కూడా చెప్తా. నేను ఫస్ట్ 2 పిక్చర్స్ బాబు కొంచెం యావరేజ్గా ఆడింది, తర్వాత జ్యోతి చాలా మంచి పేరు వచ్చింది 28 డేస్లో, తర్వాత ఇంకోసం ఆ తర్వాత పెళ్ళైంది అడవి రాముడు వచ్చింది. అడవి రాముడులో నా టోటల్ కెరియరే మారిపోయింది అనమాట. ఇప్పుడు వరకు తెలుగు సినిమాలో మ్యాక్సిమం ఫుట్ ఫాల్స్ టిల్ డేట్ అడవి రాముడు సంవత్సరాలు ఆడిన ప్లేసులు. అండ్ రికార్డ్ ఏంటంటే అడవి రాముడు రికార్డు అప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీలో ఇంత డబ్బు ఉందని ఎవరో తెలియదు. అది కాకుండా ప్రొజెక్టర్స్ కదా తిప్పి వేయాలి కదా, కొన్ని 4-5 థియేటర్స్లో ఆపరేటర్ ఇంటికి వెళ్ళకుండా కంటిన్యూస్గా తిరిగిన ప్లేసులు ఉన్నాయి. అంటే జనం వస్తానే ఉన్నారు నైట్ షోస్ అన్ని మొత్తం మిడ్ నైట్ షోస్. అలాంటి ఇప్పుడు ఇక్కడ మా థియేటర్లో మార్నింగ్ షో అప్పుడు వరుసగా ఏదో మహాత్మా గాంధీ కోసం తప్ప
అంటే ఫస్ట్ షో సెకండ్ షో ఫుల్ షో ఫుల్ షో ఫుల్ షో కార్తికేయ థ్యాంక్ యూ సార్ అంత గొప్ప సినిమాతో మీరు పర్ఫార్మెన్సెస్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఎవ్రీబడి డైరెక్టర్స్ పర్ఫార్మెన్స్ హీరో పర్ఫార్మెన్స్ మ్యూజిక్ పర్ఫార్మెన్స్ కార్తికేయ పర్ఫార్మెన్స్ అంటే కార్తికేయ కట్టమని అయితే అసలు స్క్రీన్ చించేశాడు డైరోజు ఊహించలే అసలు తర్వాత కనపడితే వల్లితో చెప్పారు నువ్వు చాలా గొప్ప అదృష్టవంతుడు నీ కొడుకు నీకు ఎరమాని సంగతిని ఎప్పుడో మాట్లాడేది అడిగితే చెప్పు నేను చెప్పానని చెప్పేసి వండర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సార్ తన రికార్డింగ్ స్టూడియోకి నన్ను డైరెక్టర్ రెండుసార్లు తీసుకెళ్లారు మొత్తం అక్కడంతా బెడ్లు రికార్డింగ్ స్టూడియో మొత్తం ఇల్లంతా ఇక్కడ షిఫ్ట్ చేసిన వాటర్ బాటిల్ కాఫీ స్విగ్గీలు ఎప్పుడు లెగుస్తానో ఎప్పుడు కొడతానో నాకు తెలియదు సో అలా డే అండ్ నైట్ అలా ఈ స్లెప్ట్ అక్కడే సార్ సార్ తెలియదు సార్ మీకు తెలుసుకోండి రికార్డింగ్ లో ఫుడ్ ఎంత ఇంపార్టెంట్ అదే మనకి రికార్డింగ్ టైంలో ఎనర్జీ బూస్ట్ సార్ రెండు నెలలు పట్టింది సార్ ఆల్మోస్ట్ సార్ అంటే మధ్యలో ఫ్యూ డేస్ బ్రేక్ వచ్చినండి ఓవరాల్గా తీసుకుంటే రెండు నెలలు పట్టింది సార్ మొత్తం శ్రమంత కనపడుతుంది డిటిఎస్ మిక్సింగ్లో కూడా ఐ థింక్ మీరిద్దరు కూర్చొని చాలా ఎక్కువ రోజులు స్పెండ్ చేశారు అలా రెండింటి వరకు మూడింటి వరకు అనుకుంటే మళ్ళీ చూడడం అంటే మాకు ప్రొడ్యూసర్ గారు ఏంటి డిటిఎస్ బిల్ ఎంత వస్తుంది ఎవరికి ఉంది కానీ బట్ దే స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ సార్ కానీ రిలీజ్ తర్వాత ఈ రెస్పాన్స్ తర్వాత రిలీజ్కి ముందు జస్ట్ 2 వీక్స్ బిఫోర్ రిలీజ్ ఉంటుంది కదండి అప్పుడు ఆ టైంలో అన్ని తలుచుకుంటు ఇప్పుడు ఎంత హాయిగా ఉంది అసలు గుర్తుందా సార్ అసలు అప్పుడు అటు ఇటు పరిగెట్టడం అసలు చందు అనుకున్నావా ఎంత పెద్ద హిట్ అవుతుందని బాగుంటుంది సినిమా రెస్పెక్ట్ వస్తుంది రెవెన్యూ కూడా వస్తే బాగుండు అనుకున్నాను కానీ ఇది ఎక్కడ ఎక్స్పెక్ట్ చేస్తామండి మేమేంటి 100 కోట్లు ఏంటండి అదే భైరవ చెప్తున్నాడు సార్ అంటే సినిమా అంటే హిందీ హిందీలో రిలీజ్ ఈయన భైరవ గారు ఒక క్వశ్చన్ అడిగారండి ఇంకొక 3-4 డేస్లో రిలీజ్ ఉందిగా ఇది హిందీలో రిలీజ్ అవుతుంది కనుక డబ్బులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారని డబ్బులు మనకి ఎప్పుడు రావాలండి హిందీలో రిలీజ్ అవుతుందంటే 10 కోట్లు వస్తాయి కదా అని 10 కోట్లు అయినా వస్తాయి అనుకున్నానంటే 10 రావాలంటే అది వేరే ప్రపంచం ఉండదు హిందీ మనకి రిలీజ్ అవ్వాలి టీవీలో వచ్చిన తర్వాత బాగా ఆడాలి అని అన్నాను అంతేనండి టుడే క్రాస్ 25 క్రోర్స్ ఎవరో తెలియదు అవును సార్ ప్రభాస్ ఒకటే తెలుసు అవును సార్ అవును ఆ తర్వాత ఈ మధ్య రాజమౌళి పుష్ప ఒకటి ఒకసారి ఇది యాక్సెప్ట్ చేయటం టేక్ ఆఫ్ ఎలా అయిందో నాకు తెలియదు బట్ ఐ థాట్ కృష్ణుడు వాళ్ళకి నార్త్ ఇండియన్స్కి యూనివర్సల్ గాడ్ బట్ ఒకటి మాత్రం నేను ముందు ప్రెడిక్ట్ చేశాను సార్ ఎక్కడో థాట్ కృష్ణుడు ఉంటాడు ఈ టెలిస్కోప్ అతని చేతిలో పడి ఉంటాడు డైరెక్టర్ గ్యారంటీగా ఊహించారండి దీనికి అస్సలు టేక్ ఆఫ్ ఎక్కడైంది తెలుసా సినిమాలో సార్ అనుపమ్ కేర్ అవునండి ఆ సీన్ ఉంది మనకే ఇంత ఉందా మన చరిత్ర ఆ క్యారెక్టర్ ఎవరైనా అది కూడా చాలా బాగా చేశారు అది పుచ్చుకుని సార్ ఇప్పుడే అనుకుంటున్నాం అతనికి ఫుల్ ఆఫర్స్ అన్ని వస్తున్నాయి అబీరా అతని పేరు వెంకట్ అండి ఓ గడ్డం ఒరిజినల్గా ఉందా ఒరిజినల్ గడ్డం పాపం 2 ఇయర్స్ మెయింటైన్ చేస్తాడు సార్ ఇది అతని చేతికి సుదర్శన్ చక్రం ఇవ్వటం ఐడియా ఏంటి అదేనండి అంటే వాళ్ళు దే ఫీల్ లైక్ దే ఆర్ ట్రూ సక్సెసర్స్ ఆఫ్ లార్డ్ శ్రీకృష్ణ అయితే మేమే అన్నీ మేమే అని అనుకుంటారు కదండి సో అందుకనే అంటే దేవుడి దగ్గరికి ఏమైనా దేవుని తాకే ముందు ఫస్ట్ మమ్మల్ని దాటుకుని వెళ్ళాలి సో వాళ్ళు నేను ఒక విష్ణు అంశతో అనే ఉద్దేశంతో చేశారనుకుంటున్నా సుదర్శన చక్రం లాగా సుదర్శన చక్రం ఇటేపు పోలీసులు అటేపు పోలీసులు సైడ్ లో మంచు నేను విన్నాను ఐస్లాండ్ లో అట్లా ఉంటుందని విన్నానని ఇది ఫస్ట్ టైం చూడండి రియల్ ప్లేస్లో చేసేమండి హిమాచల్ ప్రదేశ్లో చేసేమో ఏదైతే చేజింగ్ ఉందో అండి అది కొంచెం విఎఫ్ఎక్స్ షార్ట్స్ వాడేవాడు బట్ ఒరిజినల్గా వీళ్ళు మేమేమండండి ఊహించేసుకోవటం రాసుకోవటం తీయడమేనండి ఆర్టిస్టులు వెళ్ళి -26 అండి అక్కడ రోహతాంగ్ పాస్ దాటి స్పితి అండ్ వ్యాలీ ఉంటుందండి పైన -26 దాంట్లో ఓపెన్గా వెళ్ళి ఉండి మొత్తానికి డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళి యాజ్ ఇట్ ఇస్ ఆ మంచు అంతా ఒరిజినల్ లొకేషన్ అండి
ఏం డిసైడ్ అయ్యారు స్టార్టింగ్ అంటే విఎఫ్ఎక్స్ షాట్స్ ఎంత తక్కువ ఉంటే అంత బెటర్, బికాస్ విఎఫ్ఎక్స్లో అంటే మీ ఎవ్రీబడి నో సార్ విఎఫ్ఎక్స్ అనేది కష్టం, ఏమైనా చిన్న మనం బడ్జెట్ సరిపోక ఏమైనా సరిగ్గా చేయలేకపోతే దొరికిపోతామని చెప్పి స్టార్టింగ్ నుంచి సార్ ఒరిజినల్ లొకేషన్స్కి వెళ్ళడం, ఒరిజినల్గానే స్టంట్స్ చేయడం, అండ్ ఈవెన్ ఆ మంచి షాట్స్ కూడా అన్ని ఒరిజినల్ ట్రై చేశారు సార్. ఇంకా కానీ పక్షంలో ఇంకా దే వెంట్ ఫర్ విఎఫ్ఎక్స్ సార్, మినిమల్గా పెడదామని అనుకున్నాం సార్. ఆ ఎపిసోడ్ చాలా బాగా చేశారు సార్, ఎపిసోడ్ ఎపిసోడ్ ల్యాండ్ అవటం ఎగిరి శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీనివాస రెడ్డికి ఆ గెటప్ వేయటం అనేది చాలా ప్లస్ అయింది సినిమాకి. అవునండి, ఎందుకంటే రిప్రజెంటేషన్ అప్పుడు వీడందరూ మేము రెగ్యులర్ గెటప్స్లో ఉన్నారు, ఒక మంచి ఒక పక్కన చూస్తేనేమో వాడు రాక్షసుడు రిప్రజెంటేషన్ లాగా అనిపిస్తాడు, ఒక పక్కన చాలా సొఫిస్టికేటెడ్ విలన్, ఒకడైనా నిజమైన భక్తుడు ఉన్నాడు, తులసి క్యారెక్టరైజేషన్ కానీ తులసిని తీసుకెళ్ళటం అనేది ఎందుకు తీసుకెళ్తున్నారు అనుకున్నాను నేను. మొత్తానికి అన్ని చోట్ల అష్టదిగ్బంధం చేసాము మనం స్టోరీలో, ఎవడు కదలకుండా లేడీస్ సెంటిమెంట్ పోకుండా భక్తిని మెల్లిగా ఇతనికి పర్టికులర్గా ఆడియన్స్ని ప్రిపేర్ చేశారు. ఫస్ట్ షాట్లోనే కృష్ణుడికి కాల్లో అది పడి బ్లడ్ కారింది అనేది ఎవరికి తెలియదు అసలు. నేనంటే నాకు మైథాలజీ కొంచెం ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి బహుశా నీకైనా తెలుసు అసలు కృష్ణుడు అంటే నాకు స్టార్టింగ్ తెలియదు సార్ ఈ సినిమా అనుకున్నప్పటి నుంచి. నేను కృష్ణుడికి మరణం ఉంటుంది అనుకోం కదా యంగ్స్టర్స్ తెలియదు సార్, అంటే ఈ జనరేషన్ వాళ్ళకి కొత్తగా ఉందమ్మా అన్ని. ఇప్పుడు ఒక సినిమా చూసేటప్పుడు అమ్మ నా ఫార్ములా గిరిరాజు కూడా అప్పుడప్పుడు చెప్తూ ఉంటాడు సార్ మీరు చెప్పింది ఎప్పుడు గుర్తుంచుకుంటాను థియేటర్లు అంటే ఆడియన్స్ ఫ్రెష్గా వస్తారు మేము ఇందులో ఏదో ఉందని చెప్పేసి వచ్చినప్పుడు ఇంకా ఏం చెప్పడేంటి ఇంకా ఏం చెప్పడేంటి ఇంకా ఏంటి వెళ్తుంది అనుకోనివ్వకుండా ముందు ఒక లాక్ వేసి పెట్టారు. ఆ లాక్ వేయడానికి కూడా సరే 7వ నిమిషం 10వ నిమిషం ఉండాలి ఎందుకంటే ఆడియన్స్ మొత్తం రావాలి కదా. అందులో బిగినింగ్ టైటిల్స్ గీటిల్స్ అన్ని సాగదీశారు మేము సాగదీసి దానికి కృష్ణుడికి కాల్ మరణం ఉంటుందని ఎవడు అనుకోడు అక్కడ. ఇదేంట్రా ఇది కొత్తగా స్టార్ట్ అయింది వీడేమో నిఖిల్ మామూలు గెటప్లో ఉన్నాడు అక్కడేమో 5000 ఇయర్స్. సో అట్లా ఎక్కడికక్కడ వాడికి అది దొరకటం ఎక్కడెక్కడ లాక్లు మట్టుకు భలే వేసాం దానికి ఎలా ఒక్కడే నువ్వు డైలాగ్స్ కథ ఆలోచన రాఘవేంద్ర గారి నుంచి. అవునండి, ఈ సినిమా ఫస్ట్ సీన్ అండి, ఫస్ట్ సీన్ వచ్చినప్పుడు ఇంకా గుర్తండి 2016-17 ఆ టైంలో ఫస్ట్ సీనే అనుపమ ఖేర్ గారి సీన్ అండి. అంటే కృష్ణుడు అంటే ఆయన ఇది ఒకటే కాదు గోవర్ధన్గిరి ఎపిసోడ్ కానీ ఆ తరస్ గోవుల్ది కానీ వీటన్నిటికీ వెనకాల చాలా స్ట్రాంగ్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉంది ద్వారకకి అనేది నాకు అనిపించినప్పుడు ఈయన కాల్ చేసి చెప్పానండి. చెప్పినప్పుడు సుదర్శన్ చక్రం కూడా ఇదే అని చెప్పి మా ఇద్దరికి ఒకటే ఒపీనియన్ అండి. సుదర్శన్ చక్రం కూడా ఈజ్ అన్ అంటే అదే అది అస్త్రము అదేదో జుమ్మన ఆయన తిప్పడం కాదు ఇట్స్ అన్ ఇంజనీరింగ్ వర్క్ అది ఆయన ఓన్గా డిజైన్ చేసుకున్న అస్త్రం అది అని చెప్పి మనకు డిస్కషన్. సో అంత స్ట్రాంగ్గా అనుభవ్ గారి గారిసే ఫస్ట్ అండి. అప్పటి నుంచి మీ ఇద్దరమే ట్రావెల్ అవుతూ వచ్చామండి. ఆ తర్వాత మణిబాబు కర్ణం అని ఒక రైటర్ వచ్చాడండి అండ్ కార్తీక్ మేము వీళ్ళందరూ కూర్చుని డెవలప్ చేసుకున్న స్టోరీ. ఒక సినిమా ఒక సూపర్ డూపర్ హిట్ అయినా ఎపిక్ బ్లాక్ బస్టర్ అన్నా కూడా ఊరినే అవదమ్మా, ఊరినే ఏదో ఫ్లూక్లో ఆడింది అంత మ్యాటర్ లేదు ఇవన్నీ నమ్మను నేను. టచ్ డైరెక్ట్లీ చాలా రోజుల తర్వాత ఫ్రెష్గా ఒక సినిమా చూశాను, ఇక్కడ హీరో ఒక పాట ఉందా లేదా హీరోయిన్ ముద్దు పెట్టుకున్నాడా లేదా డ్యూయట్ సాంగ్ ఉందా లేదా అనేది ఏది అనిపించదు, ఏమి అనిపించకూడదు. అందుకనే మీరు గుర్తుంచుకోండి ఏం చేసినా కూడా హృదయానికి లింక్ అవ్వాలి. అనదర్ మెయిన్ థింగ్ నిఖిల్ అండ్ డైరెక్టర్ సరే మనాడు ఆడియన్స్తో ఎప్పుడు టచ్లో ఉండాలమ్మా. మనం ఎక్కడ కూర్చుని మేమేంటంటే సినిమా అయిన తర్వాత వెళ్ళిపోయాడు ఆడియన్స్ ఆంధ్ర అంటే టూర్ కాదు టూర్ పెళ్లి చెందడానికి టూర్ వెళ్ళాడు
డైరెక్టర్గా వెళితే ఒక్కొక్కడు ఒక ఎక్స్ప్రెషన్ చెప్తాడు. ఓ సినిమా ఆడుతున్నప్పుడు ఒక్కొక్కడు 3 సార్లు 4 సార్లు చూస్తున్నారండి, అప్పుడు ఒట్టు ల్యాండ్ లైన్ ఉండదుగా. ఏంట్రా పొజిషన్ ఏంటంటే ఇంకా ఫుల్ సార్ అండి, ఏంట్రా ఇన్ని రోజులైనా ఫుల్ సార్ అంటే ఒక్కొక్కడు 3 సార్లు 4 సార్లు చూస్తున్నారండి, 13వ రోజు రాగానే రేస్ వెళ్ళిపోతారండి అన్నారు. ఆ రోజులు అంటే 16 రీల్స్ మినిమం ఉండేది. 13వ రీల్ రీల్లో రేస్ వెళ్ళిపోవటం ఏంటి అంటే 13వ రీల్లో ఆ లాస్ట్ సాంగ్ ఉంటుంది కదండి, ఆ సాంగ్ చూసి వెళ్ళిపోతున్నారు మీరు. సరే, నేను ఆంధ్ర వెళ్ళినప్పుడు ఒకసారి ఒకరిని అడిగాను, బాయ్ కాడ నుంచి అందరితో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను, డిస్ట్రిబ్యూటర్స్తోను అందరితో, సరే అక్కడ డబ్బులు పెట్టి కొన్నారు కదా, మొత్తం చూడొచ్చు కదా, మొత్తం చూడొచ్చు కదా. కాదండి, సినిమా ఆల్రెడీ ఎప్పుడో చూసాం కదా, 3వ సారి 4వ సారి. ఆ 13వ రోజుల్లో ఆ సాంగ్లో ఉన్న మజాను ఊహించుకుంటూ బయటకు వెళ్ళి ఒక బీర్ కొట్టి మల్లెపూలు తీసుకుని ఇంటికి వెళ్తే ఆ ఫీలే, అంటే ఆడియన్స్ ఒక్కో దాన్ని ఎలా ఫీల్ అవుతుంది, పాటను ఎలా ఫీల్ అవుతాడు, ఆ రొమాన్స్ని ఎలా ఫీల్ అవుతాడు, అది ఎట్లా లెట్ ఇట్ బి రొమాన్స్ ఆర్ ప్లే, ఇప్పుడు చైల్డ్ క్యారెక్టర్ ఉంది అనుకో, గబుక్కున వాడింటి సీన్ గుర్తుకొస్తుంది కదా, ఎనీ ఎమోషన్, ఎనీ ఎమోషన్. అలా మీరేంటంటే 2 ఏళ్ళకు 1 సినిమా 3 ఏళ్ళకు 1 సినిమా చేయొద్దు చందు, నీకు కూడా చెప్తున్నాను. ఓకే సార్. నేను మా అందరు డైరెక్టర్స్ కలుస్తూ ఉంటాం, అప్పుడప్పుడు కొట్టాల సేవ కానీ వినాయక్ కానీ అనిల్ రావు కలుస్తూ ఉంటాం అన్నమాట సార్. ఆడియన్స్తో మళ్ళీ అనిల్ రావు ఇంకా తీయలేదా, వీళ్ళు ఇంకా తీయలేదా అనుకోకుండా, సంవత్సరానికి ఆర్టిస్ట్ గానే సార్ 2 సినిమాలని చేయి. అవును, చేస్తాను సార్, 100% మీ బ్లెస్సింగ్స్. 6 నెలలకు వస్తాయి అంతేగాని, ఒక సినిమా అయిన తర్వాత 3 ఏళ్ళ వరకు మళ్ళీ నిఖిలేడి మీకు ఎట్లాగో వస్తాయి, భైరవ 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 కనబడుతుంది సార్. సో అల్టిమేట్గా ఇట్ ఈస్ ఎవ్రీబడీస్ సక్సెస్, మొత్తం టీమ్ సక్సెస్ అండ్ ప్రొడ్యూసర్ మిమ్మల్ని, నేను వివేక్తో ఇక్కడ రెగ్యులర్గా విశ్వప్రసాద్ గారిని కలుస్తూ ఉంటాను అన్నమాట. ఏంటి హ్యాపీగా ఇక్కడ కూర్చున్నాడు లేదు, అక్కడెక్కడో ఉన్నారు, తీస్తానే ఉన్నారు, తీస్తానే ఉన్నారు, ఈ ఊరు నుంచి ఆ ఊరు వెళ్తున్నారు. సపోర్ట్ లాట్ సార్, ఎందుకంటే ప్రొడ్యూసర్స్ చాలా అనకుండా ఎలవ చేయటం అనేది, ప్రొడ్యూసర్ అనుకునే నేను ఇప్పుడు ఏ ఫంక్షన్లో చెప్పినా కూడా ఎంతకాలం నన్ను విజయ్ సపోర్ట్ చేసిన నా ప్రొడ్యూసర్స్, నా ఆర్టిస్టులు, నా టెక్నీషియన్స్, నా థియేటర్స్ వాళ్ళు, నా ఎగ్జిబిటర్స్, ముఖ్యంగా ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పండి. మనం అందరం చెప్పాల్సిన అంతే కదా. అవును సార్. ఇప్పుడు ఇరిటేటింగ్ ప్రొడ్యూసర్ ఉండి చాలా 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 మిగతా ఇక్కడ మ్యాచ్ చేసుకోండి అసలు అంటే ఇది రాదు. ట్రావెలింగ్ కూడా సార్, ఆ ట్రావెలింగ్ కూడా మేము అక్కడికి వెళ్ళి ఎంత ట్రావెల్ చేసుకుంటే అభిషేక్ గారు, విశ్వ గారు, వివేక్ గారు ఎప్పుడు అంటే గో అహెడ్ అన్నారు సార్. ఆ రన్ ఆఫ్ కచ్లో ఒక సీన్ చూసారు సార్, వెనకాల రివర్స్లో టై చేస్తారు, అది మేము 1 ఇయర్ అపార్ట్ చేసాం సార్. 2020లో షూట్ చేసి అదేనండి, వైట్ డెజర్ట్ ఉంది కదండి, రన్ ఆఫ్ వైట్ డెజర్ట్, రన్ ఆఫ్ కచ్ మధ్య తీరలో చేశారు చూడండి అక్కడ. అలాగే మా దాంట్లో హీరో తిరగతిప్పు పడిపోయి ఉంటుంది. ఆ వైట్ డెజర్ట్ 2020 మార్చికి మేము, నేను కార్తిక్ రెక్కికి వెళ్ళేవాండి. 2021 మార్చికి ఓ రోజు షూటింగ్ చేసేవాండి, మళ్ళీ ఆ రోజు కుదరక చిన్న బ్యాలెన్స్. 2022 మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ సేమ్ సెటప్ చేసి ఒక చిన్న సీన్ అండి, మళ్ళీ చేసేవండి. అదే చెప్తానంటే కుదిరిందండి, ప్రొడ్యూసర్స్ హెల్ప్ సార్, ఎందుకంటే ఎందుకు ఇక్కడ మ్యాచ్ చేసుకుని అనొచ్చు. ఫస్ట్ స్టోరీ చెప్పినప్పటి నుంచి నిజంగా ఒక సాంగ్ లేదు అంటే హీరో ఒప్పుకోవడం అనేది ఎంత భయం వేస్తుంది అండి. అంటే మీరు చెప్పినప్పుడు 2 సాంగ్లు ఉన్నాయి, తర్వాత అది అది 10 సెకండ్ పెట్టారు లాస్ట్ సీజన్. ఒక సాంగే, ఒక ఫస్ట్ కట్ చెప్పినప్పుడు ఇంట్రొడక్షన్ సాంగ్, ఇంట్రొడక్షన్ సాంగ్ ఉంది. సో అది కథలో అది క్యారెక్టర్ సాంగ్. సో నిజంగా సాంగ్ లేకపోయినా పర్లేదు అనేది నమ్మడం అనేది ఫస్ట్ హీరో నమ్మాలండి, తర్వాత ప్రొడ్యూసర్ నమ్మాలండి. ఎందుకంటే నాకు చాలా క్లియర్గా మేము సినిమా చేస్తున్నప్పుడు కూడా సినిమాకి ఓపెనింగ్స్ వచ్చేవి బయటకు వచ్చిన 2 పాటల ద్వారానే అనండి. మేమేమి నమ్మేమంటే దీనికి వచ్చిన టీజర్ ట్రైలర్ ద్వారానే అని మేము నమ్మేమండి. సో అన్నీ బాగా కుదిరిన సినిమా కార్తికేయ 2, బట్ లాస్ట్లో మరి 3 సముద్రంలోకి వెళ్ళావు, కట్టప్ప ఎందుకు చంపాడు అన్నట్టు తాళం ఏం చేస్తాడు అనే ఇంట్రెస్ట్ పెట్టావు, అందులో ఏముంది ఇంకా
రావాల్సిన డబ్బు అంతా అందులో ఉంది. ఇప్పుడు ఆంధ్రదేశం వచ్చిన డబ్బు అంతా దోచేసుకున్నారు. రావాల్సిన డబ్బు తాళం అందులో ఉంది. నెక్స్ట్ పార్టీ బడ్జెట్ అంతా బడ్జెట్ నేను వెరీ హ్యాపీ. ఎందుకంటే ఇది ఫస్ట్ సక్సెస్ మీట్ రోజే నేను వద్దాం అనుకున్నాను. సడన్గా మధ్యాహ్నం అనుకుని ఈవినింగ్ పెట్టినట్టున్నారు ఆ రోజు పొద్దున. వివేక్ అని అడిగితే వివేకే చెప్పాడు. చెప్తే నేను ఇప్పుడు వేరే ప్రోగ్రామ్ ఉంది వివేక్, ఇమీడియట్గా ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే చెప్పండి నేను వస్తానని. ఇంకా బికాస్ ఐ లైక్ సో మెనీ థింగ్స్, డైరెక్షను, ఆర్టిస్టులు, మ్యూజిక్, ఫోటోగ్రఫీ, ఇన్ని బాగున్న సినిమా ఈ మధ్యకాలంలో రాబట్టే వాళ్ళ మోర్ దాన్ 100 crores అనేది. నేను సినిమాకు రాసుకున్న ప్రేమ లేకనే ఒక బుక్ రాశాను సార్. ఎందుకంటే ఇందులో నా బయోగ్రఫీ కాదు, నావల ఎక్స్పీరియన్స్, ఎక్స్పీరియన్స్ విత్ ఆర్టిస్ట్తో. లాస్ట్ పేజీ గుర్తు నేను రాశాను, అది ప్రూవ్ చేశారు ఏంటంటే ఇది లాస్ట్ అనమాట. నేను నేర్చుకున్నది ఫైనల్గా ఒకటే, సినిమా అనేది ఇలాగే ఉండాలి అని గీత గీయకూడదు. ఇలా కూడా ఉండొచ్చు అని ఈ మధ్య వచ్చిన సినిమాలు ప్రూవ్ చేశాయి. అది మీ సినిమా. థ్యాంక్ యూ సో మచ్. మిగతా హిందీ, మలయాళం, జలయాళం, బ్యాలెన్స్ రావాల్సిన డబ్బులు, అదర్ లాంగ్వేజ్ డబ్బులు అన్నీ వస్తాయి. ఆల్ ది బెస్ట్ అండ్ వెయిటింగ్ ఫర్ యువర్ నెక్స్ట్ కాంబినేషన్. ఒకటి మటు గుర్తుంచుకోండి, తరచూ ఆడియన్స్ కనపడతా ఉండండి. ఖచ్చితంగా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.